ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సిఆర్డీఏ వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో అమరావతి కోసం గత ప్రభుత్వం 9,165 కోట్లు ఖర్చు చేసిందని అందులో తెలిపింది. ఇవి కాకుండా రైతులకు కౌలు చెల్లింపు, భూమి లేని పేదలకు పెన్షన్ లాంటి ఇలాంటి సామాజిక పనుల కోసం 1,300 కోట్లు ఖర్చు చేసింది. ప్రణాళికలు, డిజైన్లు రూపొందించిన ఆర్కిటెక్చర్ కన్సల్టెన్సీ సంస్థలకు 400 కోట్లకు పైగా ఖర్చయింది. ఎలా చూసినా మొత్తం ఖర్చు 10,000 కోట్లుగా తేలుతోంది. కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్తూ ఉంటారు. హైకోర్టు అడిగినా మొత్తం ఖర్చుల వివరాలు చెప్పటం లేదు. తమకు అధికారం లేదని అకౌంటెంట్ జనరల్ సమాధానమిచ్చారు.